హాయ్ అండి, ఈ వీడియోలో మనం కందిపొడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఎండుమిర్చి, ఇంగువ, కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, ఇంకా శనగపప్పు, చింతపండు, కరివేపాకు, వెల్లుల్లి, జీలకర్ర, ఇంకా ఉప్పు. ఫస్ట్ మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీద కందిపప్పుని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకోండి. పప్పు తీసుకుంటే అందులో సగం పెసరపప్పు తీసుకోవాలి. పెసరపప్పులో సగం అంతా మినప్పప్పు, శనగపప్పు కలిపి తీసుకోవాలి. మనకి ఏ కర్రీ లేనప్పుడు రైస్లో జస్ట్ ఈ పొడి ఇంకా గానుగ నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఇంకా ఇడ్లీల్లో, దోశల్లో కూడా వాడుకోవచ్చు. ఏదన్నా ఫ్రైలు చేసుకున్నప్పుడు ఈ పౌడర్ ఆ ఫ్రైల్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పెసరపప్పు కూడా యాడ్ చేసుకున్నాను. లో ఫ్లేమ్లో ఒక 1.5 నుంచి 2 మినిట్స్ సరిపోతుందండి. ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇవి కొంచెం చల్లారిన తర్వాత మనము మిక్సీ జార్లో తీసుకోవాలి. ఇప్పుడు మనము మిగిలిన వాటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పప్పులు చల్లారేలోపు అవి ఫ్రై చేసుకుందాము. ఇదే ప్యాన్లో మనము కొన్ని ఎండుమిర్చి తీసుకుందాము. తొడుములు తీసేసుకోవాలి. అందులోనే కొంచెం జీలకర్ర యాడ్ చేసుకున్నాను, వెల్లుల్లి రెబ్బలు, ఇంకా కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను నేను. ఇవి డ్రై రోస్ట్ అవ్వనివ్వాలి. కొన్ని ధనియాలు కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి రోస్ట్ అయ్యాక మంచి స్మెల్ వస్తుంది కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. అన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను, అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకున్నాను. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము. చూసారా, ఇలా మెత్తటి పొడిలాగా అయిపోవాలి. ఇది ఇప్పుడు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని కానీ ఏదన్నా గానుగ నూనెలు ఉంటాయి కదా, పప్పు నూనెలు, అవి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్.